హాయ్ అండి, నమస్తే. నాకు లైకులు చేసిన వాళ్ళందరికీ కూడా, నాకు లైకులు చేసిన వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలండి. జరిగిన దారుణం అన్నీ మీకు తెలుసండి. ఇవాళ ఎడిటర్ని బెదిరించి నా ఎస్ఆర్కి కూడా లాగేసుకున్నారండి. అక్కడ నా సెల్ తీసుకుని డిలీట్ చేసేసారు. అయ్యేసరికి కూడా వచ్చేటప్పుడు కూడా మీ పాదాలకి వందనాలు అని నేను దండం పెడితే దానికి కూడా బ్లాక్ మెయిన్ండి. వీనికి నాకు కూడా తప్పు అయిపోయింది, క్షమించు అని కాలమే పట్టింది అనేసి మోసం మాట్లాడుతున్నారండి. నేను అలా అనలేదు, ఒక గురువుగా దండం పెట్టారండి అంతే. దాని కూడా ఎంత బాధలు చేస్తున్నారో చూడండి. సామాన్లు కూడా పట్టినప్పుడు కూడా ఒక వ్యాన్ దింపి ఆయన వద్దన్నాడండి. 12:30 కానీ అలా తిరిగితే అక్కడ షాపులు తురుకోవాలండి వాళ్ళు. అమ్మాయి నాళ్ళు ఇక్కడ ఉన్నావు, ఏంటి అలా తిరుగుతున్నావు, టెన్షన్ కంటే ఇలా నన్ను రాకేష్ మజలు మోసం చేసి వెళ్ళిపోమంటే ఒక వ్యాన్ వేసి ఒక వ్యాన్ వద్దంటున్నారండి అన్నారు. అమ్మ, మాకు 2000 ఇచ్చి నువ్వు 10 రోజుల్లో 5 రోజుల్లో తీసుకో, ఆ సామాన్ నేను ఇస్తాను అన్నప్పటికప్పుడు తాళం చేతి తెచ్చండి. ఈ లోపల నా బిడ్డ ఫోన్ చేసింది, అమ్మ రూమ్ దొరికిందా అని. ఉప్పల్ నుంచి ఎవరు మనుషులు పెడితే అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి ఎంత టైం పడుతుంది చెప్పండి. వద్దమ్మా, ఇక్కడే ఒక మనిషి ఇచ్చారని అప్పుడే నేను మాట్లాడుతున్నానండి. మాట్లాడుతుంటే అప్పుడు ఆ రూమ్లో వేసండి, వర్షాన్ని తడిసి 2 ఇంటి వరకు కూడా ఏమీ లేదు, పొట్లు తెచ్చుకున్నానండి. ఆ ఇంటికల్లో వాళ్ళు నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను కదా, ఒకరోజు అది పెట్టినా ఒకరోజు నేను పెట్టాలని 2 బిర్యానీ ప్యాకెట్లు చేతులని అక్కడ మూలన పెట్టానండి. అవి పట్టుకెళ్ళనే కానీ 2 ఇంటికి నేను ఏమి తినలేదు. నా బిడ్డ కూడా అమ్మ దొరికిందండి, పొద్దున్న మాట్లాడుకొచ్చమ్మా పడుకో అన్నదండి. పడుకున్నానండి. నయ్యేసరికి నన్ను లైఫ్ నాశనం చేశాడండి. 1 సంవత్సరం బాగానే చూశాడండి, తర్వాత టార్చర్ కొట్టాలు తిట్టడాలు, మళ్ళీ పొద్దున కాళ్ళకి తన్నం పెట్టాలు. నేను అలా పిచ్చి ముండ నమ్మేనండి. మణికొండలో 1 సంవత్సరం నేనే